చెప్పాడు ఇలాగా గౌతమ్ రాజు గారి అబ్బాయి హీరోగా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు చాలా చాలా బాగుంది. అంటే సస్పెన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అది మొత్తం ఒక కేంద్రీకృతంగా ఒక సూపర్ మార్కెట్ బేస్డ్గా ఉంటుంది. దాని పేరు కృష్ణారావు సూపర్ మార్కెట్. సో మా గౌతమ్ రాజు గారు అబ్బాయి హీరో కృష్ణరాజు అని పేరు కృష్ణరాజు. అమ్మాయి ఏమో ఎల్సా ఘోష్. ఈ అమ్మాయి కలకట్టా, అదే ఘోష్ అంటే కలకత్తా కాకపోతే తమిళనాడు ఎలా ఉంటుంది అని చెప్తున్నా. సో వినగానే ఇది బాగుంది అనిపించింది, మంచి ప్రయత్నం, కాస్త శ్రద్ధగా పబ్లిసిటీ అవి చేసుకుంటే ఖచ్చితంగా ఒక రేంజ్ సినిమా అవుతుంది. దర్శకుడి ప్రతిభ బేసిక్గా దీనికి కర్త కర్మ క్రియ అన్నీ, ఎందుకంటే కథ రాసుకున్నాడు, చాలా కాలం తిరిగినట్టున్నాడు. మొత్తానికి గౌతమ్ రాజు వాడి చేతిలో పడింది ఇది. కృష్ణ ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటూ ఒక కమిటెడ్ ఆర్టిస్ట్, మంచివాడు, నాకు బాగా ఆత్మీయుడు ఫస్ట్ అన్నిటికన్నా. అంచేత ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం కావాలి, ఆ నిర్మాత అభివృద్ధిలోకి రావాలి, దర్శకుడు నాలుగు సినిమాలు రావాలి, మా కృష్ణరాజు కూడా మంచి హీరో కావాలని ఆశీర్వదిస్తూ సెలవు. రెడీ బీజీఆర్ ఫిలిమ్స్ అండ్ స్టూడియోస్, ఫిలిమ్స్ టీవీ అండ్ స్టూడియో, ఫిలిమ్స్ అండ్ టీవీ స్టూడియోస్, కృష్ణారావు సూపర్ మార్కెట్. గౌతమ్ నాకు ఫస్ట్ చిన్న పాయింట్ నాకు ఫోన్లో చెప్పాడు, చాలా ఇంట్రెస్టెడ్ అనిపించింది. ఇవాళ ఇద్దరు గొప్ప యాక్టర్స్ అనేది ఒక పక్కన పెడితే, ఇద్దరు గొప్ప రైటర్స్ కృష్ణ భగవాను, దనికళ భరణి, అద్భుతమైన రైటర్స్, వాళ్ళు దీనికి ఇవాళ సర్టిఫికేటు ముహూర్తం రోజే ఇచ్చారు. అది ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవంతో ఈ సబ్జెక్ట్ చాలా బాగుందంటే, ఈ రోజున సబ్జెక్ట్ బేస్ మీద ఆడుతుంది ఏ సినిమా అయినా కూడా. ఎంత పెద్ద సినిమా చిన్న సినిమా అనేది లేదు, కరెక్ట్ రిలీజ్ పెడితే ఇందాక భరణి గారు చెప్పినట్టు మంచి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇవాళ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, ఫ్యామిలీ సినిమాలకు వస్తున్నారు. కాబట్టి కృష్ణారావు సూపర్ మార్కెట్ కూడా ఒక సర్ప్రైజ్ హిట్ అవుతుంది అనేది నాకు ఇవాళ వీళ్ళిద్దరు చెప్పిన తర్వాత ఒక నమ్మకం కలిగింది. ఇది ప్రారంభం కాబట్టి నేను ఇంకా చాలా చెప్పేది ఉంది. నాకు కృష్ణ అనే పేరు, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాను గౌతము, ఆయన అభిమానంతో పెట్టుకున్న పేరు ఇది. కృష్ణతో నేను ఆల్రెడీ పనిచేశాను, సినిమా పనిచేశాను. అతను డాన్సులు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తూ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేసి చాలా బాగా చేశాడు. నిజంగా ఆర్టిస్ట్గా అతను మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎల్సా ఘోష్ చాలా అందంగా ఉంది, తెలుగులో కూడా మాట్లాడితే ఇంకా బాగుంటుంది రాను రోజులు. కాబట్టి ఎల్సా ఘోష్ ఇద్దరు కాంబినేషన్ కూడా చక్కగా ఉంది, మంచి టీం. శ్రీనాథ్ గురించి నాకు తెలియదు కానీ ఇప్పుడు భరణి గారు చెప్పారు, ఒక కథ ఈ రోజున కరెక్ట్గా రాయగలిగితే ఆ డైరెక్టర్కి ఆటోమేటిక్గా పట్టు ఉంటుంది. జంజాల గారి స్కూల్ నుంచి వచ్చాను, ఒక రైటర్ స్కూల్ నుంచి నేను. కాబట్టి ఆ రకంగా కూడా మంచి డైరెక్టరు, మంచి మ్యూజిక్ డైరెక్టరు, మంచి టీంతో ఒక మంచి గడియలో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి ఆత్మీయుల మధ్యన ప్రారంభించాడు. గౌతమ్ నిజంగా నాకు ఒక 25 ఏళ్ళుగా పరిచయం, ఇండస్ట్రీలో ఒక అజాతశత్రు, ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసేటువంటి వ్యక్తి, నేను చాలా ఇష్టపడేటువంటి వ్యక్తి. మంచి మనస్ఫూర్తిగా అతను ఈ రోజున ఈ సినిమా సక్సెస్ చేయాలని అతనుకున్న అనుభవం, అతనుకున్న మంచి పలుకుబడి ఇవన్నీ కూడా అతను యూటిలైజ్ చేసుకుని అతను ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. ఖచ్చితంగా బాగా పూర్తవుతుంది, మంచి రిలీజ్ కూడా అవుతుందని నా నమ్మకం నాకు. చివరిగా ఈ రోజుల్లో ఏంటంటే పిల్ల తండ్రికి ఎట్టుంటుందంటే, ఇంతకుముందు డెలివరీ రోజున అటు ఇటు హాస్పిటల్లో తిరిగేవాళ్ళు, ఇప్పుడు అందరూ అఫ్కోర్స్ యాక్టర్ ఫాదర్స్ అందరికీ ఎట్లా ఉందంటే అక్కడ డెలివరీ నుంచి సినిమా డెలివరీ వరకు మాకు టెన్షన్ నడుతూనే ఉన్నాయి ఫాదర్స్కి, నేను ఫాదరే కాబట్టి. కాబట్టి ఈ ఆ టెన్షన్ అన్నీ కూడా డెలివరీ చక్కగా జరుగుతుంది, మంచి సినిమా సక్సెస్ కావాలని చెప్పి ప్రేరణ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అభినందన తెలుపుతూ యూనిట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ యూనిట్. వెల్కమ్ మీడియా వారికి నమస్కారం. ఒక మైకి పట్టిపోయిన అక్కర్లేదు వాళ్ళకి.
ఆయన నాకు చాలా మంచి మిత్రుడండి, నాకు చాలా సహాయం చేశాడు. నేనే ఆయనకి ఏమీ చేయలేదు. ఒకసారి ఆయనలా ఉండాలని ఇమిటేట్ చేయాలనిపిస్తుంది మంచిగా. అది పుట్టుకతో రావాలి, అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాను. వారి అబ్బాయి కృష్ణరాజు ఇవాళ హీరోగా వస్తున్నాడు. కృష్ణారావు సూపర్ మార్కెట్ ఈ కథ. ఈరోజు ప్రతిదీ కొత్త కథ కొత్త కథ కొత్త కథ అనంత కొత్తదనం పోయింది. యాక్చువల్గా ఇది నిజంగానే కొత్త కథ. ఆయన ఒక షూటింగ్ దగ్గర నాకు డైరెక్టర్ గారు షూటింగ్ అయిపోయాక వినండి అని కూర్చోబెట్టి వినిపించారు ఈ కథను. నాకు వినిపిస్తే ఓ పక్కన దోమలు కొట్టేస్తున్నాయి. న్యాచురల్గా బాగోకూడదు కథ, దోమలు కొట్టుకుంటా వింటామంటే చాలా కష్టం. అలాంటి విసుగొచ్చి దోమలే మనిషిని కానీ నా కథ విసుగురాలేదు. అది ఎంత కొత్తగా ఉందంటే కథ. దీనికి హీరో ఆయనే. వీరందరూ ఆ క్యారెక్టర్ ల్యాక్ చేస్తారు. ఈయన మెయిన్ క్యారెక్టర్, ఈయన హీరో. ఏమనుకోకపోతే నాకు చిన్న డౌటు చెప్పింది సార్, ఈ సినిమా పెద్ద హిట్ అవుద్దేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ, హిట్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయకి నమస్కారం. నా తమ్ముడు గౌతమ్ రాజు, నా సొంత తమ్ముళ్ళు ఎలా ఉంటారో నాకు నిజంగా సొంత తమ్ముళ్ళలాగే గౌతమ్ రాజు కూడా. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి అంటే మా అబ్బాయే. అందుకోసం ఇప్పటిదాకా ఒక 4-5 పిక్చర్లు చేసినా అవి బాగా పేరు రాకపోయినా వాడి తపన. నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని తన మంచితనంతో ఎన్నో పిక్చర్లు చేశాడు, కొన్ని 100 పిక్చర్లు. అలాగే వాళ్ళ అబ్బాయిని ఆ తపనతో నా కొడుకుని నేను హీరో చేయాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మేము హీరోలం కావు, మేము కమెడియన్స్. మాకు కూడా చిన్న కోరిక ఉంటుంది, మాకు కూడా దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే ఒక కమెడియన్ కొడుకు హీరో అవుతే మా కామెడియన్స్ అందరికీ గర్వకారణం. మా తమ్ముడు తపనతోటి వాళ్ళ కొడుకుని హీరో చేశాడు. ఇన్నాళ్ళు ఏం పిక్చర్లు చేసినా ఈ బ్యానరు కథ ఎలా ఉంటుందో నాకు ఏమీ తెలీదు. ఈ నిమిషం మాత్రం నేను జీరో, కానీ నాకు తెలుసున్న నిజం అవుతుంది. నాకు ఐఎమ్ డెడికేషన్ ఆఫ్ బాబా. ఆ సాయిబాబా దాంతో నేను చెప్తున్నా, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని ఏం చేసినా కథ ఎలా ఉన్నా మాటలు ఉన్నా అదృష్టం అనేది కలిసి రావాలి. నాకు రాగానే ఆ కృష్ణారావు సూపర్ మార్కెట్ అనే టైటిల్ చూడగానే నాకు అనిపించింది చాలా ఇదేదో మంచి సబ్జెక్ట్లా ఉంది. ఎందుకంటే పాపులర్ టైటిల్ సూపర్ మార్కెట్ అనేది నిజంగా అన్ని వస్తువులు దొరుకుతాయి. అలాగే ఈ పిక్చర్లో అన్ని అంశాలు ఉంటాయని నాకు నమ్మకం వచ్చింది. ఎందుకంటే టైటిల్ బట్టి పూజలు ఏఎన్ఆర్ గారితో అండ్ పూజలు ఎన్టీఆర్ గారు, పూజలు రామానాయుడు గారు, పూజలు దాసర్ గారు, వీళ్ళందరి బ్లెస్సింగ్స్ తోటి ఇండస్ట్రీకి నేను నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మై మూవీ కృష్ణారావు సూపర్ మార్కెట్, కృష్ణారావు సూపర్ మార్కెట్ శ్రీనాథ్ గారు మనకి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. చాలా కొత్త కథ తీసుకొచ్చారు మనకి. ఫస్ట్ ఆయన అప్రోచ్ అయినప్పుడు రెగ్యులర్ సినిమా ఫాంట్ ఉంటుంది అనుకున్నాము, కానీ చాలా డిఫరెంట్ స్టోరీ. పెద్దవాళ్ళందరూ తన్కిల్ బన్నీ గారు కానివ్వండి, కృష్ణబాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి స్టోరీ చాలా బాగుంది, శ్రీనాథ్ గారు చాలా కొత్తగా చెప్పారు. అండ్ అలానే నా లీడ్ రోల్, నా హీరోయిన్ కింద ఎల్సా ఘోష్, షీఈస్ ఫ్రమ్ కల్కటా. చాలా అద్భుతంగా ఆడిషన్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చింది అండ్ చాలా బాగా యాక్ట్ చేస్తుందని కూడా నమ్ముతున్నాము. అండ్ నమ్మడం కాదు, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి తీసుకున్నాము. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ భోలే గారు,
చాలా రికార్డింగ్స్ అండి, ఇంకా రికార్డింగ్స్ అవుతున్నాయి, అసలు సూపర్ మ్యూజిక్. నెక్స్ట్ మా డిఓపి విజయ్ కుమార్ గారు, మా స్టంట్స్ సతీష్ గారు, ఇలా అండ్ మా ప్రింట్ అండ్ మీడియా సురేష్ పండెట్టి గారు అండ్ బాక్స్ ఆఫీస్ రమేష్ గారు, వీళ్ళందరి సపోర్ట్ తోటి మేము ముందుకు వస్తున్నామండి. ఈ సినిమా ఖచ్చితంగా మీకు ఏమైనా డిఫరెంట్ స్టోరీ, ఇది రొటీన్ కాకుండా డిఫరెంట్గా మీకు ప్రజెంట్ చేసేటట్టే ఉంటుంది స్టోరీ మూవీ. డెఫినెట్లీ షూట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం అండ్ మీ బ్లెస్సింగ్స్, ప్రింట్ అండ్ మీడియా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉంటాయని కోరుతూ సెలవు తీసుకుంటాం. కృష్ణారావు నేను కాదు, కృష్ణారావు సూపర్ మార్కెట్. కృష్ణారావులో నేను, నా క్యారెక్టర్ పేరు వచ్చి అర్జున్, నా పేరు కృష్ణ, నా క్యారెక్టర్ పేరు వచ్చి అర్జున్. ఈ మూవీలో కృష్ణారావు సూపర్ మార్కెట్ అనేది దాంట్లో ఒక ఎలా అంటే లవ్ స్టోరీ విత్ ఏ సస్పెన్స్, ఒక చిన్న టచ్ ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ ఎలా అంటే అదేంటి అది అని రివీల్ చేయను, డెఫినెట్లీ యూ విల్ లొకేట్ ఇన్ టీజర్. అండ్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, మా శ్రీనాథ్ గారు చాలా బాగా అద్భుతంగా చిత్రీకరిస్తారని. అండ్ మా డిఓపి గారు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు మా ఇద్దరిని అందరినీ ఇద్దరిని అందంగా తీస్తారని. అలానే మా సాంగ్స్ ఎంత బాగా వస్తున్నాయంటే, అలానే మా కొరియోగ్రాఫర్ బాలు గారు కానీ బాలా మాస్టర్ కానివ్వండి అందరూ. సో అందరు సపోర్ట్ చేస్తారు మూవీకి. సో మీరు కూడా సపోర్ట్ చేసి, మా ప్రింట్ అండ్ మీడియా సపోర్ట్ చేసి. నమస్కారం. సో ఫస్ట్లీ థ్యాంక్స్ టు విజయర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్, థ్యాంక్స్ టు గౌతమ్ సార్, థ్యాంక్స్ టు భువన్ సార్, థ్యాంక్స్ టు శ్రీనాథ్ సార్ అండ్ నాగేశ్వర్ సార్ ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ దిస్ మూవీ. దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు మూవీ, సో మై లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ స్టిల్ ఆన్ అండ్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్, అప్ టు మై డైరెక్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ టు జస్టిఫై మై క్యారెక్టర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మై క్యారెక్టర్ నేమ్ హియర్ ఇస్ సంజన. సో ఐ ట్రై మై బెస్ట్ టు విన్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా కళాభిమానం తెలియజేసుకుంటున్నా. నా పేరు బోలే షావలి, నేను మ్యూజిక్ డైరెక్టర్ అండి ఈ సినిమాకి. బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్ సమర్పణలో కృష్ణారావు సూపర్ మార్కెట్ స్వీకరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. డైరెక్టర్ శ్రీనాథ్ గారు చాలా మంచి కథ, ఇలాంటి కథకి ఇలాంటి సినిమాకి మ్యూజిక్ చేయడం అనేది చాలా అరుదుగా అదృష్టంగా భావిస్తున్నాను నేను. సినిమా హీరో కృష్ణ బ్రదర్, హీరోయిన్ ఎల్సా, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ ఇందులో పనిచేసే ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ నా తరఫున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తీసుకున్నటువంటి మా గౌతమ్ రాజు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నాకు ఈ సినిమా, నాకు ఫోన్ చేసి పిలిచి గతంలో మా సార్ నాకు చాలా, అంటే సార్ నాకు పరిచయం కాకర్లేదు, ఎందుకంటే సార్కు అందరు పరిచయమే, సార్ ప్రతి ఒక్కరికి పరిచయం ఉంటారు, బట్ నన్ను ఫోన్ చేసి పిలవడం అనేది నాకు చాలా ఆనందం వేసింది. నువ్వు మ్యూజిక్ బాగా చేస్తావు అని చెప్పి నా గురించి ప్రత్యేకంగా నన్ను పిలిచి ఆ సినిమా బాధ్యతలు నాకు ఇచ్చినందుకు నేను ఇంకా చాలా బాధ్యతగా పనిచేస్తున్నాను, మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, రాజు గారు, ప్రొడ్యూసర్ గారు, బాబుతో సినిమా చేస్తూ మంచి యాక్షన్ చేయాలి, కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పిన ఒక వన్ లైన్ ఆర్డర్లో స్పెషల్గా ఆ ఫైట్స్ గురించి చెప్పడం జరిగింది. అది బాబు కూడా ఫైట్స్ కొన్ని మార్షల్ ఆర్ట్స్ అవి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ సినిమాకు కొద్దిగా స్పెషల్గా ఒక 3 ఫైట్లను డిఫరెంట్ వేలో, ఒక ఫైట్కి ఒక ఫైట్ సంబంధం లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగా ఉండేలా ప్లాన్ చేశాము. ఇటువంటి ఫైట్స్ ఒకే సినిమాలో 3 డిఫరెంట్ ఫైట్స్ చేయడానికి అటువంటి అవకాశం దొరికినందుకు నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ సినిమా పెద్ద విజయవంతం అవ్వాలని డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్కు
మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రొడక్షన్ అధినేత నా గౌతమ్ రాజ్ గారు మంచి లాభాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నరేష్ గారికి, పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారం. ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ టైం ప్రెస్ మీట్ ఇవంతా, బట్ హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు నన్ను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేయడము, సినిమా చేయాలని ఒక కొత్త ఆలోచన రావడము చాలా హ్యాపీగా ఉంది నాకు. సో మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. అది దెన్ హీరో, హీరో కృష్ణ. సో తను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ని ఇంకా ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ అని ప్రాక్టీస్ చేస్తున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా తనకు ఒక సక్సెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సినిమా అయిన తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇంకా సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కిను వెల్కమ్ చెప్తున్నాను సార్. అండ్ ఆల్ ద బెస్ట్. టీం వర్కే సినిమా ఏదైనా సక్సెస్ అవుతుంది, టీం వర్క్ లేకపోతే సినిమా సక్సెస్ అవ్వదు. ఏ ఒక్కరి మీద డిపెండ్ అయి ఉండదు సినిమా. సో అలా సక్సెస్ అవుతుందని అందరూ నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సినిమా అయిన తర్వాత మాట్లాడదామన్నాం కదా సార్, కొంచెం అంటే చెప్పు కొంచెం అంటే ఎక్కడ పనిచేసి. వాళ్ళందరికీ నమస్కారం. 30 సంవత్సరాల నుంచి నన్ను చూస్తూ ఉన్నారు. ఒక ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎన్ని కష్టాలు పడాలో మీకు తెలుసు. దానికి తోడు ఎల్యూసీకే ఉండాలి. ఆ ఎల్యూసీకే ఎక్కువ ఉంటే ఎక్కువగా ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది, మిడిల్గా ఉంటే మిడిల్గా ఉంటుంది. కానీ నరేష్ గారు అన్నట్టు ఏంటి, నేను అందరితో కలిసిపోయి ఇచ్చినా ఇవ్వకపోయినా తిట్టినా తిట్టకపోయినా అన్నీ అనుభవించి నేను ఏదో మా జీవితాన్ని గడుపుతూ చిన్నప్పటి నుంచి మాకు అలవాటు ఏంటంటే ఆకలైన వాడికి అన్నం పెట్టడం అలవాటు. మాకు నాకున్నా లేకపోయినా అది మా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఎంతోమందికి మనకు ఎలాగంటే నేను కళాకారుడిగా నేను యాక్టర్గా నేను కష్టపడినప్పుడు ఎవరూ నాకు సాయం చేయలేదు కాబట్టి కష్టపడే వాళ్ళు ఉంటే నాకు ఇష్టం. అందుకే నా చేతనంత సాయం నేను చేయటం జరిగింది. అంటే డబ్బులు కాదు, వాళ్ళ కళల్ని బట్టి ఇది చేయటం. అలాగే ఎంతోమందికి నేను చేశాను. ఆ కోవలో ఏంటంటే ఇతను పాపం సంవత్సరం బట్టి నుంచి తిరుగుతున్న కథ పెట్టుకుని శ్రీనాథ్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, ఇది సార్ అని తిరిగాడు. అయితే నేనేమో యాక్టర్నయ్యా, యాక్టర్ని కూడా మాకు నాకు 50 రూపాయలు ఇస్తున్నాడు, 20 రూపాయలు ఇచ్చిన నేను తీసుకుని వెళ్ళిపోతుంటాను. నేను సినిమా తీయలేను. కానీ నరేష్ గారు అన్న టైమ్స్ కొంచెం సన్న స్ట్రోకులు ఉంటాయి కదా, ఆ సన్న స్ట్రోక్ని బట్టి ఇది తీసుకుందాం లేకపోతే ఇది అని అన్నారు. అని అంటే నేను సరే అనేసి ఎలాగ ఏం చేద్దామంటే, నా మిత్రుడు ఒక అతను భువనారెడ్డి అని ఉన్నాడు మా కాకినాడ దగ్గర, గుళ్ళమాడ భువనారెడ్డి అని నాకు సోదర తుల్యుడు. అన్నయ్య నీకెందుకు, నువ్వు మంచివాడు అన్నయ్య, మనం ముందుకెళ్దాం, కథ చాలా బాగుంది. అందరూ ఇప్పుడు భరణి గారి దగ్గర నుంచి అందరూ ఎందుకు బాగున్నారంటే వాళ్ళు నిజంగానే చిట్టాని అన్నట్టు కోడిగిటి కేకలు తీస్తారు వాళ్ళు. మన కృష్ణ భగవాన్ అయితే మహాదారుడు, ఎటకారం కదా, కామెడీ ఎటకారం ఎటకారం. ఆయన మేము సోడా గోలీ సోడా షూటింగ్ జరుగుతున్నాం, రాత్రి 10 అయిపోయింది. మనోడు 10 అయిపోతే అసలు మామూలుగా 6 అయితేనే వెళ్ళిపోతాం కదా, 6 అయితేనే వెళ్ళిపోతాం కదా. 10 అయిపోయింది, కథ వినాలంటే వినాలంటారా అని వినాలంటే నన్ను ఆ దోమలు కొడుతున్నా సరే అసలు చిక్కు చెదలేదు మనడు. చాలా బాగుంది, మరి ఆ కృష్ణారావు క్యారెక్టర్ నేనే వేసేస్తున్నాను లేదని. అందుకని ఆ కథ మీద ఇప్పుడు కథ ఎంత బాగుంటే సినిమా అన్ని వారాలు ఆడుతుంది అనేటువంటి దృక్పథంతో ధైర్యం చేసి మేము అందరం కలిసి, ఏ అనంత్ వెల్కమ్ వెల్కమ్ రా, బుక్ ఏమంటా, సొంతంగా బ్యానర్ ఒకటి రిజిస్టర్ చేయించుకుని, అంటే బీజీఆర్ అంటే ఏం కాదండి, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్విఆర్ సిఎన్ఆర్ డిఎన్ఆర్ దాసనారావు గారు డిఎన్ఆర్ బీజీఆర్ బి గౌతమ్ రాజ్ అని ఆ కోవలో ఏం చేసామంటే రిజిస్టర్ చేయించి దాని మీదట మేము ఈ సినిమాని మొదలు పెడుతున్నామండి. అది దీనికి అందరికీ ముఖ్య కారకుడు మా భువనారెడ్డి. రెండోది ఏంటంటే అతను కథ చెప్పే విధానం అంత బాగుంది, రేపు పొద్దున్న తీసే విధానం కూడా అలాగే ఉంటుందని మేము నమ్మకంతో దీన్ని కొత్త కుర్రాడిగా అతనికి. ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ ఇంత డెప్త్ ఉన్నది కథ చెప్పడంలో మనల్ని ఇమ్మర్స్ చేసి, ఎలాగంటే మనం అలా ట్రేడ్స్లోకి వెళ్ళిపోతామన్నమాట, అలా చెప్పాడు ఆయన. సో అందుకని చూద్దాం, గాడ్ ఈజ్ గ్రేట్, మీ అందరూ ఉన్నారు. నాకు 30 సంవత్సరాల నుంచి మీరందరూ నాకు మీ అందరికీ రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాది చిన్న క్యారెక్టర్ అయినా సరే ఏ క్యారెక్టర్ అయినా సరే పత్రికలో రాయటం కానీ నన్ను చూపించడం కానీ చేస్తూ ఉన్నారు. మీ అందరి
ఆశీర్వచనంతో నేను ఈరోజు ఎలా ఉన్నాను. కూర్చోండి. నరేష్ గారు చేశారు, క్లాప్ నరేష్ గారు ఇచ్చారు, ఫస్ట్ డైరెక్షను హరీష్ శంకర్ గారు చేశారు, స్విచ్ అనేమో తనికల భరణి గారు చేశారు. ఏమైనా ఇక్కడ కూడా ప్రాంప్టింగ్ చేశారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే సరస్వతి పుత్రులు నటుడు, ఆయనేమో నటుడు, ఈయనేమో సరస్వతి పుత్రుడు, ఈయనేమో డైరెక్టర్. ఇలా ముగ్గురు కావాలి ఇండస్ట్రీకి సినిమా. ఇదంటే ముగ్గురు కావాలి. అవుట్డోర్ ఇది 21 నుంచి స్టార్ట్ చేస్తాము. కానీ మరి ఈ తుఫాన్ను హెచ్చరిక ఒకటి ఉంది, 5వ తారీఖు వరకు 3 తుఫాన్లు అంట. సో దాని గురించి ఆలోచిస్తాము. అసలు కృష్ణారావు సూపర్ మార్కెట్ తుఫాను కూడా ఎందుకు పనిచేయదు అయినా సరే చాలా దారుణంగా, అంటే శాస్త్రవేత్తలే కాకుండా సైంటిస్టులు మన పూజార్లు కూడా చెప్తున్నారు అది చాలా దారుణమైన తుఫాను వస్తుంది, 3 తుఫాన్లు అని హెచ్చరిస్తున్నారు. అందుకని ఒకవేళ 5 తర్వాత సెకండ్ వీక్ నుంచి అవుట్డోర్ వెళ్ళిపోదాం ఒకేసారి, అంటే 45 డేస్ షూటింగ్ అండి. సాంగ్స్ ఒక 40 డేస్ టాకీ, ఓ 10 డేస్ సాంగ్స్. సాంగ్స్ 3 సాంగ్స్ ప్లస్ 2 ఏమో చిన్న బిట్వి. ఈ బోలే, ఆ బోలే కూడా చెప్పాను కదా, అందరు బోలే కూడా అలాగే విషయం చెప్పనా. ఇదే ఇక్కడ నేను హీరోగా రావిపల్లి రాంబాబు అని ఆయన సినిమా తీశాడు, అక్కడ నాగేశ్వర గారు క్లాప్, అదొక సెంటిమెంట్ ఉంది ఎక్కడేమో మిస్ చేయాలని చెప్పి. సో నానన్ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, మా గౌతమ్ రాజు గారు అబ్బాయి హీరోగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది హీరోలను చూస్తూనే ఉంటాం సినిమాల్లో, ఎంతమంది యాక్ట్ చేస్తున్నా మా గౌతమ్ రాజు కొడుకు హీరో అవుతున్నాడు అంటే ఆనందం వేరు మాకు. ఎందుకంటే మా కొడుకే వాడు కూడా, మా కొడుకు హీరో అవుతున్నాడు. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి మీరు అందరూ, ప్లస్ ప్రెస్ రిపోర్టర్స్ అందరూ సపోర్ట్ చాలా ఉండాలి. అలాగే సూపర్ మార్కెట్, కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమాకి వచ్చినప్పుడు మీ అందరికీ లాటరీలతోటి బియ్యాలు, సబ్బులు, రకరకాల వస్తువులన్నీ మీకు ఫ్రీగా ఇస్తాం. సూపర్ మార్కెట్లో వచ్చేవన్నీ డెఫినెట్గా లాటరీ తీస్తాం, థియేటర్లో ఇస్తూనే ఉంటాం. పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా, చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. హలో 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 శక్తి రూపేణ సంస్థిత
నమస్తస్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః గోత్రోద్భవస్య నామధే ఆప్కా నామధే అమ్లాన్ ఘోష్ నామధేయస్య ఆప్కా భై మై పేర్ స్వప్న ఘోష్ నామధేయస్య వైదికర్ ఎల్సా ఘోష్ నామధేయస్య తస్యాధ కుటుంబానాం మనోవాంఛదాత్ కర్మని అందరూ చెప్పండి మమ అస్మిన్ ఏతత్ శ్రీ మహాదేవత లక్ష్మీ నిరంతర అభివృద్ధి సిద్ధ్యర్థం సిని కళ చైతన్య దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ఏతత్ మహా నామధేయస్య ఈ పేరు ఏదైతే ఉందో ఆ పేరును ఒకసారి తలుచుకోండి అందరూ కూడా సౌహదన శక్తి ప్రచోదయా ఆదో శ్రీ లక్ష్మీ గణాధిపతి సమేత మహాలక్ష్మీ దేవతాయే నమో నమః ఆవాహయామి వేసియండి అలాగా నవరత్న గదిత సింహాసనం సమర్పయామి భవే భవే ఇతి పాదారవింద జోపాద్యం సమర్పయామి ఓం పుష్టయే నమః ఓ శివాయ నమః ఓ శివకరియే నమః ఓ సత్యే నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజననియే నమః ఓం తుష్టయే నమః ఓం దారిద్ర్య నాశనియే నమః ఓం ప్రీతి పుష్కరణియే నమః ఓ శాంతాయ నమః ఓ శుక్లమాల్యాంబరాయ నమః ఓ శశ్వన్యే నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః దయే నమః ఓ శ్రేణ సౌమ్యాయ నమః ఓ శుభప్రదాయ నమః అయ్యా దీపాన్ని కూడా వెలిగించేసేయండి అమ్మవారి దగ్గర మహాలక్ష్మి దీపాన్ని వెలిగిస్తూ ఉండండి అలాగా అండ మండల కోటి నైవేద్యం నివేదయామి అందరూ కూడా ఇది పర్యాయం చూపించారు ఓం ప్రణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓ సమానాయ స్వాహ తాంబూలాది సర్వోపచార మానసోపచార పూజాంబరిగల్ యో వైదాం బ్రహ్మణో వేదా మృతేన మృతాంబరి తస్మై బ్రహ్మజ బ్రహ్మారుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వా వినివసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే సంభవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆయుష్య కులగోత్రాభివృద్ధిరస్తు శ్రీకళాత్మిక నిరంతర దినదినాభివృద్ధిరస్తు అఖండ పారంగత సిద్ధిరస్తు సర్వేశ్వర గ్రహయోగ్యత సాఫల్యత సిద్ధిరస్తు కళాత్మిక అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు రెండు నిమిషాలు ఓపెన్ అన్న
పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర కార్య సాఫల్యత సిద్ధిరస్తు పరమేశ్వరి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు నిరంతర సకలకళా చైతన్యాత్మక ప్రతి సోమవారం అంటాను అన్నాకే స్విచ్ ఆన్ కెమెరా పెట్టు స్టార్ట్ సౌండ్ కెమెరా స్టూడియో కృష్ణారావు సూపర్ మార్కెట్ మహోత్సవ్ షాట్ పడండి సార్ సార్ వచ్చేయండి యాక్షన్ got it very good aine and let ana koi enga kodi sir garu muti ile late sir rada sir sir ikkada ainda muti sir 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 one minute sir sir yes sir okay akkada ok sir sir ok sir ikkada ok sir సార్ సార్ ఒక్క నిమిషం ఓకే